నమస్తే, విజన్ న్యూస్ కు స్వాగతం. నా పేరు శ్రీనివాస్ రెడ్డి. ఈనాటి వార్తలు. పశ్చిమగోదావరి జిల్లాలో వ్యవసాయంలో 100% యాంత్రీకరణ చేయాలని కలెక్టర్ కాటమనేని భాస్కర్ చెప్పారు. నెల్లూరు కలెక్టరేట్ లో బుధవారం కలెక్టర్ ప్రాధాన్యత రంగాల అధికారులతో వివిధ అంశాలపై సమీక్షించి మాట్లాడారు. పాల ఉత్పత్తిని పెంచేందుకు చర్యలు తీసుకోవాలని, దీని ద్వారా రైతులకు అదనపు ఆదాయాన్ని సమకూర్చాలని భాస్కర్ తెలిపారు. 50,000 ఎకరాలలో పశుగ్రాస క్షేత్రాన్ని పెంచాలని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని, దీని ద్వారా కూరగాయలు పండించి రైతు బజార్లో విక్రయించేలాగా చూడాలని భాస్కర్ వివరించారు. ఈ సమావేశంలో ఏజెన్సీ షరీఫ్, సిపిఓ కె బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో అక్టోబర్ 2వ తేదీన ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద 100,000 ఇళ్ల గృహ ప్రవేశాలు పెద్ద ఎత్తున పండుగలా చేయాలని హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ వల్ల రామయ్య చెప్పారు. విజయవాడ నుండి బుధవారం ఆయన వివిధ జిల్లాల హౌసింగ్ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించి మాట్లాడారు. దీనిని పెద్ద పండుగలా నిర్వహించాలని, ప్రతి ఇంట 2 మొక్కలు నాటాలని రామయ్య తెలిపారు. అర్హత గల ప్రతి ఒక్క పేదవానికి ఇల్లు సమకూర్చేలాగా చర్యలు తీసుకోవాలని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో శాఖ పిడి ఈ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో పరిశ్రమ స్థాపనకు ముందుకు వచ్చే వారికి చేయూతనివ్వాలని కలెక్టర్ కె భాస్కర్ చెప్పారు. ఏలూరు కలెక్టరేట్ లో బుధవారం జరిగిన జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సమావేశానికి కలెక్టర్ అధ్యక్షత వహించి మాట్లాడారు. జిల్లాలో పరిశ్రమల స్థాపనకు మంచి అవకాశాలు ఉన్నాయని భాస్కర్ తెలిపారు. అలాగే ఆటో నగర్లో స్థలాలను నిజమైన మెకానికల్కి ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ఇన్ఛార్జ్ జిఎం ఆదిశేషు, లీడ్ బ్యాంక్ మేనేజర్ పి సూర్యారావు తదితరులు పాల్గొన్నారు. ఆటో సేల్స్ కానీ, స్పేర్స్ సేల్స్ కానీ, రిపేర్స్ కానీ, ఆటో మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, అదేనండి తాడేతలు కూడా నివాసం ఉపయోగించాలి. బిజినెస్ ఇంకో బిజినెస్ తాడేపల్లి యూనిట్ ఎగ్జిస్టింగ్ యూనిట్ తాడేపల్లి కూడా ఉంది. తాడేపల్లి కూడా వన్ ఇయర్ అత్తిలో గల విజయ చాముండేశ్వరి అమ్మవారి ఆలయంలో దేవి నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా బుధవారం అమ్మవారిని సరస్వతి దేవిగా అలంకరించి పూజలు జరిపారు. నల్లూరి కలికిమూర్తి వెంకటలక్ష్మి దంపతులు పూజలు జరిపారు. పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అధిక సంఖ్యలో కుంకుమ పూజలు జరిపారు. అత్తిలి ఆర్య వైశ్య యువజన సంఘ భవనంలో దేవి శివనవరాత్రి ఉత్సవాల సందర్భంగా వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారికి కుంకుమ పూజలు చేశారు. విద్యార్థుల చేత సరస్వతి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు విద్యా సామగ్రిని అందజేశారు. ప్రజలందరూ సంస్కృతి
రైల్వే స్టేషన్ రోడ్లో గల బాలాజీ వెంకటేశ్వర ఆలయంలో గల సరస్వతి దేవి అమ్మవారికి బుధవారం ఆలయ అర్చకుడు వడపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిపారు. దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా విద్యార్థుల చేత సామూహిక సరస్వతి పూజలు జరిపారు. దాతల సహకారంతో విద్యార్థులకు పెన్నులు, పుస్తకాలు, పండ్లు పంపిణీ చేశారు. అత్తిలోని సీదర్ నగర్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్ కుటుంబ కార్యక్రమాన్ని నిర్వహించారు. నవరత్నాల గురించి ఇంటింటా తెలియజేశారు. మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు పైబండి సత్యనారాయణ, మక్క సూనారాయణ, జోగి రమేష్, ఎడ్ల వెంకన్న, సుజన్ కుమార్, రాపాక ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అత్తిలి శివారు బొంతువారిపాలెంలో తూర్పు విధి రామాలయం వద్ద దేవి నవరాత్రోత్సవాల సందర్భంగా అమ్మవారిని సరస్వతి దేవిగా అలంకరించారు. విద్యార్థుల చేత సామూహిక కుంకుమ పూజలు జరిపించారు. ఉత్సవ కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆరవెల్లి గ్రామంలో గల కనకదుర్గ భవాని అమ్మవారి ఆలయంలో దేవి నవరాత్రోత్సవాల సందర్భంగా అమ్మవారిని సరస్వతి దేవిగా అలంకరించి పూజలు జరిపారు. కరిసూర్యారెడ్డి దంపతులు అమ్మవారికి అలంకరణ, ప్రసాద నివేదన కార్యక్రమాన్ని నిర్వహించారు. అమ్మవారి అభిషేక మధుపర్కం చీరను ఈ సందర్భంగా వేలం వేశారు. విద్యార్థులకు పెన్నులు, నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. ద్వారంపూడి అమ్మిరెడ్డి దంపతుల సహకారంతో శాస్త్ర దీపాలంకరణ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. కేఎస్గట్టు వద్ద ఏర్పాటు చేసిన కనకదుర్గమ్మ అమ్మవారి మందిరం వద్ద దేవి నవరాత్రోత్సవాల సందర్భంగా పెద్ద సంఖ్యలో మహిళలు కుంకుమ పూజలు జరిపారు. పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆనందం తగ్గట్టుగా మగవాళ్ళు కూడా వాళ్ళు కూడా వేస్తే మనం రెండు వేస్తున్నాం. అత్తిలి మండలం బల్లిపాడు గ్రామంలో మదన గోపాల స్వామివారాలయంలో కొలువై ఉన్న రాజ్యలక్ష్మి అమ్మవారిని సౌభాగ్యలక్ష్మిగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. మహిళలు అమ్మవారికి కుంకుమ పూజలు జరిపారు. ఆలయ కమిటీ చైర్మన్ గార్పాటి ధనరాజు, ఇతర సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అత్తిలి మండలం బల్లిపాడు గ్రామానికి చెందిన ధనుమూరి బాబ్జీ రామజ్యోతి దంపతుల కుమార్తె జోషిత నార్త్ అమెరికాలో వారం రోజులుగా జరుగుతున్న ప్రపంచ స్థాయి అండర్14 చెస్ ఛాంపియన్షిప్ టోర్నమెంటు ప్రథమ స్థానంలో నిలిచింది. బంగారు పథకం సాధించిన సందర్భంగా బల్లిపాడు గ్రామస్తులు జోషితను అభినందించారు. అత్తిలి మండలం ఉడదలపాలెం దళితవాడలో అంబేద్కర్ విగ్రహానికి ఎదురుగా గల చిరంజీవి పార్క్లో కొంత భాగాన్ని ఆక్రమించి అంబేద్కర్ కటౌట్ పెట్టడంతో గ్రామస్తులకు, దళితులకు మధ్య వివాదం ఏర్పడింది. పంచాయతీ వారి అనుమతి లేకుండా పార్కులోని కొంత భాగం ఆక్రమించడం తగదని పంచాయతీ పార్కవర్గం పేర్కొనడంతో అది రోడ్లు భవనాల శాఖకు చెందిన స్థలమని దళితులు వాదించారు. అంబేద్కర్ సేవా కార్యక్రమాలు జరుపుకునేందుకు స్థలాన్ని ఏర్పాటు చేసినట్లు దళితులు చెప్పారు. దీంతో అత్తిలి పోలీసులు తహసీల్దార్ జి కనకరాజు వివాదాస్పద స్థలాన్ని సందర్శించి సమస్యను సర్దుబాటు చేశారు. పార్కులో కొంత భాగం అంబేద్కర్ సేవా కార్యక్రమాలకు వినియోగించుకునేలాగా స్థలాన్ని కేటాయించి సరిహద్దురాలను వేయించారు. మిగిలిన భాగంగా చిరంజీవి పార్క్గా అభివృద్ధి చేసుకోవచ్చునని తెలిపారు. భవిష్యత్తులో రోడ్డు వెడల్పు చేస్తే స్థలాన్ని ఖాళీ చేయించాల్సి ఉంటుందని ఇరు వర్గాల వారికి చెప్పారు. ఉడదలపాలెం సర్పంచు మిరిపే తిరుపతి, ఉప సర్పంచు దాసం తాతాజీ, తణుకు రూరల్ ఎస్ఐ రమేష్, అత్తిలి ఏఎస్ఐ నరసింహరాజు, ఎంసీ చైర్మన్ దాసం బాబ్జీ, ఆర్ఎండ్బిఏఈ గణేష్ సమస్య పరిష్కారానికి కృషి చేశారు. అత్తిలి మండలం లక్ష్మీనారాయణపురంలో విఘ్నేశ్వర స్వామివారి ఆలయంలో ఏర్పాటు చేసిన దుర్గా భవాని అమ్మవారిని లక్ష్మీదేవిగా అలంకరించి సామూహిక కుంకుమ పూజలు జరిపారు.
వేద పండితుల ఆధ్వర్యంలో చండీ హోమం నిర్వహించారు. గురు భవాని శివాజీ, సేచి వీర వెంకట రమణ, సేచి అప్పాజీ, ఎస్ నాగేశ్వరరావు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. తణుకు ఆలమూరు వారి వీధిలో కనకదుర్గమ్మ అమ్మవారి మండపం వద్ద దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా 100 మంది విద్యార్థుల చేత సరస్వతి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. తరకు 24 వార్డులో బొమ్మల వీధిలో ఏర్పాటు చేసిన కనకదుర్గమ్మ మండపం వద్ద వావిలాల సరళదేవి ఆధ్వర్యంలో విద్యార్థుల చేత అక్షరాభ్యాసం చేయించారు. వెంకటకృష్ణ థియేటర్ వద్ద గల మండపంలో కూడా విద్యార్థుల చేత అక్షరాభ్యాసం చేయించారు. తణుకు మున్సిపల్ కమిషనర్ జి సాంబశివరావు బుధవారం తణుకు 7వ వార్డులోని పారిశుద్ధ్య పనులు, రోడ్లు, డ్రైన్లను పరిశీలించి అధికారులకు సూచనలు ఇచ్చారు. రక్షిత మంచినీటి సరఫరా వాటర్ ప్లాంట్ను పర్యవేక్షించి నిర్దేశిత తేదీల్లో క్రమం తప్పకుండా శుభ్రపరిచేలాగా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ ఇంజనీర్ను ఆదేశించారు. దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా తణుకు ఆంధ్ర షుగర్ సిల్వర్ జూబ్లీ పార్క్లో సాంస్కృతిక కార్యక్రమాలు, విచిత్ర వేషాలు, సంగీత వివరి కార్యక్రమాలు నిర్వహించారు. గత 20 రోజులుగా నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాల్లో విజేతలకు విజయదశమి రోజున బహుమతులు అందజేయనున్నట్లు సంస్థ ముఖ్య కార్యదర్శి పి పాలచంద్ర, హెచ్ఆర్డి గుత్త బాలకృష్ణ తెలిపారు. ప్రతిరోజు వివిధ కార్యక్రమాలతో ఆంధ్ర శివస్ కుటుంబ సభ్యులను అలరిస్తున్నారు. 29న సాయంత్రం బహుమతుల ప్రదానోత్సవం జరుగుతుందని తెలిపారు. ఆంధ్ర శివస్ ఆధ్వర్యంలో నిర్వహించే దేవి నవరాత్రోత్సవాల సందర్భంగా ఈ నెల 29న జరిగే సంబరాల్లో ఆంధ్ర షుగర్ చైర్మన్ ఎండి బొలబులిరామయ్య, సినీ రచయిత విఘ్నేశ సతీష్, మహామహోపాధ్యాయ నల్గొండ పురుషోత్తమ శర్మ పాల్గొంటారని ఉద్యోగుల సంఘం వారు తెలిపారు. తణుకు గోసనది తీరంలో గల కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో మూల నక్షత్రం సందర్భంగా అమ్మవారిని సరస్వతీదేవిగా అలంకరించారు. ఎక్కడా లేని విధంగా కనకదుర్గ సహస్రనామం ఖడ్గమార్చన ఆలయార్చకుడు పెదపూడి శ్రీనివాసాచారి ఆధ్వర్యంలో నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. సదాశివాయ నమః పృథివ్యాయ విష్ణునాథం రామంగం దేవి రోజు వచ్చి తణుకు వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి ఆలయంలో దేవి నవరాత్రోత్సవాల సందర్భంగా 220 పట్టు చీరలతో అమ్మవారిని అలంకరించారు. అమ్మవారిని అన్నపూర్ణ దేవిగా అలంకరించి సహస్రనామార్చన జరిపారు. సుమారు 600 మంది మహిళలు కుంకుమార్చనలో పాల్గొన్నారు. నారాయణ 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 నారాయణ
విజయ అభయ కలశోదకయ కాశీ అమ్మవారి చరణ తీరి చెప్పినప్పుడల్లా నీళ్లు తగులుతూ ఉండండి. తనుకు శాసనసభ్యుడు ఆర్మిలరాధ కృష్ణ కృష్ణ తులసి దంపతులు మూల నక్షత్రం సందర్భంగా దువ్వ దానేశ్వరి అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. ఆలయప్రధ నర్చకుడు పవన్, ఆలయ కమిటీ చైర్మన్ కలికిమూర్తి, ఎమ్మెల్యే రాధాకృష్ణ దంపతులకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం రాధాకృష్ణ దంపతులు ప్రత్యేక పూజలు జరిపారు. తనుకులో 1,90,47,447 రూపాయల విలువ గల పనులకు టెండర్లు ఖరారు చేసి అభివృద్ధి పనులు ఆయా వార్డు సభ్యులకు అందచేస్తామని తనుకు మున్సిపల్ చైర్మన్ పరమి వెంకటబాబు తెలిపారు. బుధవారం 1,82,00,000 విలువైన పనులకు కౌన్సిల్ అనుమతి తీసుకుని ప్రజలకు అందిస్తామని అన్నారు. ఆయన అధ్యక్షన మున్సిపల్ సమావేశం జరిగింది. ఎస్సీ సప్లాన్ కింద 10 కోట్లు రానున్నట్లు తెలిపారు. పాఠశాల విద్యార్థులకు క్రీడా స్థలం ఏర్పాటు చేసి అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ట్రాఫిక్ సిగ్నల్స్ ను ఏర్పాటు చేసి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటామని అన్నారు. మండపాక మడుగు, సత్యవాడ డ్రైన్ పూడికతీతం, మురుగునీటి సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు. మున్సిపల్ ఉపాధ్యక్షుడు వారాల సల్లాదేవి, మంత్రిరావు వెంకటరత్నం, కాగర వెంకటకృష్ణ, డాక్టర్ దొమ్మెటి సుధాకర్, బస్వ రామకృష్ణ, కమిషనర్ సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. దువ్వ దానేశ్వరి అమ్మవారి ఆలయంలో మూల నక్షత్రం సందర్భంగా అమ్మవారిని సరస్వతి దేవికి అలంకరించి అర్చించారు. 200 మంది విద్యార్థుల చేత సరస్వతి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తనకు జడ్పీటీసీ ఆత్మకూరు బుల్లర్రాజు, ఎంపీపీ కట్టానంతలక్ష్మి, దేవస్థానం చైర్మన్ కలికిమూర్తి, గిద్దా ధనరాజు ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయ అర్చకుడు పవన్ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు జరిగాయి. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.